ఆస్తి దగాదాల్లో ఒకరినొకరు చంపేసుకుంటున్న రోజులు. ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనగానే మేమిద్దరం ఐబ్రోస్ ఎగరేసాం. అబ్బా, ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పాటు ఒక స్నేహాన్ని పరిగెట్టించారు అంటే కనుక ఎంత బలమైనటువంటి స్నేహం అయి ఉండాలి. ఒక స్నేహితుడి దగ్గర మీరు ఏ పెన్ను, పేపరు, పుస్తకం, ఒక ప్రామిసరీ నోటు ఇలాంటివి ఏమీ లేకుండా ఒక 5 లక్షలు ఎలా ఇచ్చేశారండి? ఎవరిని నమ్మకుండా ఎలా సార్? నమ్మితే ఇంత దారుణంగా దెబ్బ కొట్టేసేలా ఉంటే ఎలా ఎలా బతకాలి? మనుషుల్ని నమ్మాలా వద్దా చెప్పండి దయచేసి. సుమన్ టీవీ ప్రెజెంట్స్ అందమైన జీవితానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే అండి. నమస్తే కళ్యాణ్ గారు. మనము చాలామందిని మీకు ఎవరికి ఏ సమస్య ఉన్నా మాకు మెయిల్ ద్వారా తెలియచేయండి, మేమే కాల్ చేస్తామని చెప్తున్నాం. అలానే ఎన్నో మెయిల్స్ వస్తూ ఉన్నాయండి, మెసేజ్లు కూడా వస్తూ ఉన్నాయి. వాటిలో నేను ఒకటి పిక్ చేశానండి, ఈరోజు మీ ముందుంచుతాను. తప్పకుండా జయగారు. మెయిలు నేను ఒకసారి బ్రీఫ్గా మీకు చెప్తాను కళ్యాణ్ గారు. ఈయన పేరు సాగర్ అండి, మచిలీపట్నం నుంచి మనకి మెయిల్ చేస్తున్నారనమాట. ఈయన ఒక 25 సంవత్సరాలు ఎంతో స్నేహంగా ఉన్న ఒక ఫ్రెండ్కి 5 లక్షలు ఇచ్చారు. ఇద్దరు 25 సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతోంది. మధ్యలో ఏదో అవసరానికి ఒక 5 లాక్స్ ఇచ్చారు ఈయన. ఇతను, ఈ సాగర్ అనే అతను, రిటర్న్ అడుగుతుంటే అతను ఎక్కడ ఒక పెన్ను, పేపరు, పత్రం ఏమీ లేదు, అసలు నువ్వు నాకు ఇచ్చావన్న గ్యారంటీ ఏంటి, నేను ఇవ్వను పో, ఏం చేసుకుంటావో అది చేసుకో అనే వర్షన్ అతని వైపు నుంచి కనిపిస్తూ ఉంది. అతను చెప్తున్నాడు డైరెక్ట్గా. ఈ మెయిల్లో నాకు అర్థమైనంత వరకు ఈయన జస్ట్ ఆ ట్రాన్సాక్షన్ వరకే అమౌంట్ పెట్టారండి, మిగతాదంతా కూడా స్నేహం గురించి, జీవితాల గురించి. ఇలా ఉన్నారా, ఇలాంటి సొసైటీలో మనమంతా ఉన్నామా, నేనున్నానా, నా స్నేహం ఎంత అంటే మచ్చ లేకుండా నేను ఒక స్నేహితుడిని నమ్మాను, ఇలా ఎందుకు జరుగుతోంది, అసలు నాకేం చేయాలో అర్థం కావట్లేదు, ఆ వర్షనే కనిపించిందండి నాకు. అవును. అయితే నెంబర్ ఉంది, నేను ఒకసారి మరి మీ పర్మిషన్ ఇస్తే కాల్ చేస్తాను. తప్పకుండా కాల్ చేయండి. కానీ వింత వింత సమస్యలు కదా కళ్యాణ్ గారు, జీవితం ఎంత అందమైందో దాన్ని మనం రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి, మనం ముందుకు తీసుకెళ్లే దాన్ని బట్టే ఉంటుందేమో బహుశా. హలో. హలో సాగర్ గారండి? సాగర్ మాట్లాడుతున్నానండి. నమస్తే అండి, నేను సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నా, నా పేరు జయ, అందమైన జీవితం నుంచి మాట్లాడుతున్నామండి. నమస్తే అండి జయ గారు. నమస్తే. నమస్తే అండి. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు, సైక్రాటిస్ట్, లైన్లో ఉన్నారండి, ఇక్కడే నాతో పాటు స్టూడియోలో ఉన్నారు, మీతో మాట్లాడచ్చా? మాట్లాడచ్చండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే సాగర్ గారు. నమస్తే అండి. నమస్తే. మీరు బాగా చదువుకున్నట్టున్నారు, మీ ఈమెయిల్లో చూస్తే కనుక వివరణ అవన్నీ చూస్తే. అవును సార్. మీరేం చదువుకున్నారు, మీ గురించి మీ సమస్య ఏంటో కొద్దిగా వివరించండి సాగర్. డిగ్రీ చదువుకున్నానండి. వండర్ఫుల్. నాకు చిన్నప్పటి నుంచి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడండి సార్. అంటే ఇప్పుడైతే నాకు 38 ఇయర్స్. ఆ ఫ్రెండ్తో నాకు అతనికి ఉన్న రిలేషన్ ఒక 25 ఇయర్స్ ఎబో అండి. దాదాపు మేము చైల్డ్హుడ్ అనమాట, మైండ్స్ కొంచెం కూడా ఓపెన్ కాని రోజుల్లోంచి మేము ఇద్దరం కలిసి జర్నీ చేసాము. సూపర్. అసలు మాకు ఫ్రెండ్స్ ఎవరు లేరండి, ఇద్దరమే, మేమిద్దరమే ఉండేవాళ్ళు. ఊరు ఊరంతా అనుకునేవాడు వీళ్ళిద్దరే ఉంటారు ఎక్కడికి వెళ్ళినా అని. అంటే మా ఇద్దరి మధ్య పర్సనల్స్ కూడా ఏమీ దాచుకున్నట్టుగా ఉండదు. అంటే నా లైఫ్ సంబంధించిన మొత్తం అతనికి తెలుసు, అతనికి సంబంధించి నాకు తెలుసు. రైట్ సార్. అంత క్లోజ్ గా జర్నీ చేస్తున్నాము. నాకు కాలగమనంలో నాకు మ్యారేజ్ అయింది. ఓకే. అరే నువ్వు రారా, నువ్వు లేకుండా కుదరదు, తిరుపతిలో మ్యారేజ్ చేసుకున్నాము. అతని పేరు తెలుసుకోవచ్చా సాగర్ గారు, ఇఫ్ యు డోంట్ మైండ్? అతను రాము అండి. అతని పేరు రాము. ఓకే సార్. ఓకే ఓకే. వాడు పెళ్లికి అటెండ్ అవ్వలేదు సార్, నాకు ఆశ్చర్యం వేసింది. మా ఇద్దరు ఫ్రెండ్షిప్ జర్నీలో అది ఒక పెద్ద విషయం నాకైతే మాత్రం. మరి ఎప్పుడు అడిగే ప్రయత్నం చేయలేదండి సాగర్? మీరు మా అడిగారు ఎప్పుడైనా? ఎందుకంటే ఏదో పని మీద, ఏదో అనవసరమైన రీజన్, కారణం ఏదో పని ఉందని ఇంపార్టెంట్ క్రియేట్ చేశాడు ఏదో. రైట్ రైట్ సార్. ఓకే. ఆ తర్వాత ఇప్పుడు సమస్య ఏంటంటే, మెయిన్ గా 3 ఏళ్ల క్రితం మాది ఒక ఎసెట్ అమ్మామండి. అమ్ముతున్నట్టు అతనికి తెలుసు. అతనికి ఆ ఎసెట్ అమ్మితే మాకు ఒక 40 లక్షలు ఆ రోజు వస్తున్నాయి క్యాష్. ఆ రోజే రిజిస్ట్రేషన్. ఆ రోజు నన్ను పర్సనల్ గా పక్కకు పిలిచి అడిగాడు, అరే నేనేం ఉద్యోగం చేయట్లేదు కదా, సంపాదించట్లేదు కదా, మా నాన్నగారి మీద ఆధారపడ్డాను, వాళ్ళు నన్ను కొంచెం ఇదిగా చూస్తున్నారు, చులకనగా చూస్తున్నారు, నేను బిజినెస్ పెట్టుకోవాలని డబ్బులు అడిగితే వాళ్ళు ఎంకరేజ్ చేయట్లేదు,
నాకు నువ్వు ఒక 5 లక్షలు ఇస్తే నాకు ఆటోమొబైల్ ఫీల్డ్ మీద కొంచెం గ్రిప్ ఉంది, నేను రీసెర్చ్ ఎక్కువ చేసాను, అది పెట్టుకుంటాను. ఎప్పుడు అడగలేదు కదా సాగర్ గారు మిమ్మల్ని, ఎప్పుడు ఈ విధంగా డబ్బులు ఎప్పుడు అడిగిన సందర్భాలు లేవు కదా అతను ఉద్యోగం. లేదు సార్, మా మధ్య చిన్నప్పటి నుంచి అండి అవసరాలకి 10,000 వరకు మాక్సిమం 15,000 వరకు వెళ్ళామండి. అతను తీసుకోవటం మీకు తిరిగి ఇవ్వటం కూడా జరిగింది ఇంతకు ముందు? అతను చాలా ప్రాంప్ట్ గా లెక్క పెట్టుకుని డేట్లు లెక్క పెట్టుకుని మరి ఇచ్చేవాడు అండి అలా 10 సార్లు. ఇప్పుడు చిట్టి వ్యాపారాలు గనక మొదటి 4 నమ్మకం కంటే 5 లేపేస్తారు చూడండి ఆ టైపు. ఇప్పుడు మీరు మనీ ఇస్తున్నట్టు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కి తెలుసండి? మా ఇంట్లో తెలుసండి, వాళ్ళ ఇంట్లో చెప్పొద్దన్నాడు. వాళ్ళ ఇంట్లో చెప్పొద్దన్నాడు అండి? వాళ్ళు ఒప్పుకోరు, ఎందుకంటే వాళ్ళని అడిగితే వాళ్ళు ఇవ్వలేదు నాకు, అప్పుడు నువ్వు ఇస్తే వాళ్ళు పడిపోతారు, వాళ్ళ వాల్యూ పడిపోతుందని వాళ్ళు ఒప్పుకోరు. దయచేసి చెప్పొద్దు, నేను 1 ఇయర్లో నీకు రిటర్న్ చేసేస్తాను. రైట్ రైట్ రైట్. నేను మా ఇంట్లో వాళ్ళకి ఎన్నో రకాలుగా డబ్బు కదండి, 5 లక్షలు కదా, ఎన్నో రకాలుగా వాళ్ళు అడుగుతుంటే ఎంతైనా డబ్బురా, ఎందుకు ఎంత స్నేహం వేరు డబ్బు వేరు, ఇక్కడే తేడాలు వస్తాయి అని చెప్పినా వినలేదండి. వాళ్ళందరికీ నేను క్లాసులు పీకి ధైర్యం చేసి ఇచ్చారు. ఇదంతా ఇష్యూ నా మీద వేసుకొని ఆ 5 లక్షలు నేను కామ్ గా ఇచ్చేసానండి. కట్ చేస్తే 1 సంవత్సరం, అతను పెట్టిన 1 సంవత్సరం గడిచిపోయింది. మరి ఎంబడి అడిగితే బాధపడతాడు అని వాడు వ్యాపారం పెట్టలేదు నాకు తెలిసి. సాగర్ గారు సారీ అండి, ఇంట్రెస్ట్ కూడా మాట్లాడుకున్నారా మీరు ఇచ్చినప్పుడు, లేదంటే అలాంటివి ఏం మాట్లాడుకోలేదు ఫ్రెండ్షిప్ మధ్యన అవన్నీ ఎందుకని? నేనే ఇంట్రెస్ట్ కల్పిస్తాను రా అన్నాడు, పైగా ఇంట్రెస్ట్ నెల నెలా ఇస్తా అన్నాడు. ఓకే, ఇంకా మీకు కాన్ఫిడెన్స్ పెరుగుంటుంది. నెల నెల ముందు ఇంట్రెస్ట్ పడేస్తాను అన్నప్పుడు సర్లే, అసలు నేను ఇంట్రెస్ట్ కోసం ఆశపడలేదు, కానీ వాడు పాపం జీవితంలో స్థిరపడతాడు, పెళ్లి చేసేసుకొని ఉన్నాడు, తనకి ఏం ఆధారం లేదు, ఇంట్లో వాళ్ళని అడిగితే ఎందుకో సపోర్ట్ చేయట్లేదు అంటున్నాడు. ఎందుకో సపోర్ట్ చేయట్లేదు అంటే అతను ఏ పని చేయకుండా ఇంట్లోనే ఖాళీగా ఉండేవాడు అండి. ఎంతసేపు నేను సొంతగా వ్యాపారం పెట్టాలి అంటాడు. మరి మరి మళ్ళీ మీరు అడిగే ప్రయత్నం చేశారండి, మరి 1 ఇయర్ అయిపోతుంది. 1 ఇయర్ తర్వాత నేను అడిగానండి, 1.5 ఇయర్ తర్వాత అడిగాను. సాగర్ గారు ఏంటి అసలు వడ్డీ వేయలేదు, వడ్డీ కూడా 2 నెలలు వేసాడా తర్వాత వేయలేదు. సరే వాడి దగ్గర లేవేమో సతమతం అవుతున్నాడు, ఇబ్బంది పెట్టకూడదు ఫ్రెండ్గా నేను అని నేను ప్రెషర్ ఇవ్వలేదు. అడిగితే మౌనంగా ఉంటున్నాడు, చేస్తాను అంటాడు, మౌనంగా ఉంటాడు, చెప్పడు. నాకు సంబంధించిన ట్రబుల్స్ కానీ నా పెయిన్స్ కానీ ఎన్ని చెప్పినా అర్థం కామ్గా ఉంటాడు అలా మౌనంగా. ఓకే, ఫైనల్గా ఏమంటాడండి అతను? మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్ ఒక అతను ఉంటే అతనితో చెప్పాడట, అతడు వాడు నాకు డబ్బులు ఇచ్చినట్టు ప్రూఫ్ ఏం లేదుగా, ఏం పీక్కుంటాడు బీకామ్ అని అన్నట్టు. ఏంటి వీడ ఆ మాట అన్నదే అనుకోని, వీడేమన్నా మధ్యలో వాడు క్రియేట్ చేశాడో మా మీద జలస్తో, మా ఫ్రెండ్షిప్ మీద జలస్తో అని అనుకున్నాను. కానీ ఇతను మౌనంగా ఉండటం, చాలాసార్లు నేను అడుగుతుంటే ఏమి ఆన్సర్ చేయకపోవటం, అతని ప్రవర్తనలో ఏదో తేడా కనిపించిందండి. ఆ డబ్బులన్నీ ఆగం చేసేసినట్టుగానో సంథింగ్, వాడి దగ్గర ఏం హోప్లెస్ కండిషన్లో ఉన్నట్టుగానో, ఏం చేయలేని పరిస్థితిలో కామ్ ఉన్నాడేమో అలాగా అనిపించింది. మీకు ఎదురు పడుతున్నారండి అతను రాము? నా వర్క్ పర్పస్ నేను హైదరాబాద్ లో సెటిల్ అయిపోయాను, అక్కడ నుంచి వచ్చేసి మాది మచిలీపట్నం యాక్చువల్లీ. ఓకే, రాము అక్కడే ఉండిపోయారు? అతను అక్కడే ఉన్నాడు. ఓకే, మీ ఇద్దరి మధ్యన ఇప్పుడు ఏదైతే ఈ వైరం ఒక డిఫరెన్స్ ఈ డిస్టెన్స్ పెరిగిందో, ఈ డిస్టెన్స్ ఈ డిఫరెన్సెస్ అనేది 25 ఇయర్స్లో ఎప్పుడైనా మీరు చూసారండి, లేదంటే ఇదే ఫస్ట్ టైమా? నేను కొద్ది బాగా సెటిల్ అయ్యాను హైదరాబాద్కి వచ్చిన తర్వాత, వాడు సెటిల్ అవ్వలేదు. అదేమన్నా లోపల అందరి ముందు చిన్నపోయి పెద్దవాళ్ళ ముందు ఇంట్లో ఖాళీగా ఉంటూ కొద్దిగా బాధపడుతున్నాడేమో నేను అని దాన్ని కూడా నెగిటివ్గా ఫీల్ అవ్వలేదు. రైట్ రైట్, అదే ఈర్ష్య పడుతున్నాడు అండి, ఈర్ష్య అన్నది మనం మాట్లాడుకోవచ్చు ఇక్కడ, అంటే మీరు అన్ని ఆస్పెక్ట్స్ లో ముందున్నారు 38 ఇయర్స్ అంతే అనుకోవచ్చు అని నాకు ఇప్పుడు అనిపి. అతను ఆ మాట అన్నాక ఇంకా నేను ఆ కోణంలో అంతా చెక్ చేశాను 25 ఏళ్ల జర్నీని, అప్పుడు నాకు గుండె పగిలిపోయింది సార్. ఎందుకంటే ఎన్నో విషయాలు, ఎన్నో రాత్రులు మేము మాట్లాడుకొని ఎన్నో సంవత్సరాలు అలా కలిసి గడిపాము, అంటే ప్రతిదీ బ్లఫింగేనా, ప్రతిదీ మోసమేనా, నన్ను నమ్మించి మోసం చేయడానికి నాకు 25 ఏళ్ళు తీసుకోవాలా, నన్ను నా ఫీలింగ్స్ ని అంత దారుణం చాలా దారుణం డిస్టర్బ్ చేయాలా అని నాకు చాలా పెయిన్ఫుల్ గా ఉంది సార్. మాకే వింటుంటే అంటే మీరు 25 ఇయర్స్ అనగానే మేమిద్దరం ఐబ్రోస్ ఎగరేసాం, అబ్బా 25 ఇయర్స్ పాటు ఒక స్నేహాన్ని పరిగెట్టించారు అంటే కనుక ఎంత బలమైనటువంటి స్నేహం అయి ఉండాలి, అది టీనేజ్ వయసు నుంచి దాని పునాదులు పడి ఉండొచ్చు అనేటటువంటి దానికి ఈరోజు బీటలు వారింది అంటే కనుక ఏమై ఉండొచ్చు అనేది మాకే అర్థం కావట్లేదు. అంటే మీకేమన్నా అనిపించిందండి, అంటే వై కుడ్ ఎ పర్సన్ చేంజ్ లైక్ దిస్? అంటే మీరు చెప్పారు సాగర్ గారు దట్ యునో ఇంతకుముందు కూడా ఇచ్చి పుచ్చుకోవటాలనే జరిగినాయి, బహుశా అది చిన్న వయసులో అయ్యి ఉండొచ్చు, కానీ ఒక మనిషి అయితే ఒకటే అనిపిస్తుంది సార్, చిన్న ఏజ్ గ్రూప్ అంటే మైండ్ మెచ్యూరిటీ లెవెల్స్ ఇద్దరికి సరిగా రానంత మటుకు మా జర్నీ మా స్నేహంలో క్లారిటీ
మంచి ఫీలింగ్స్ ఉన్నాయండి సార్ నిజంగానే, అది ఇప్పటికీ నేను నమ్మగలను. సాగర్ గారు ఒక్క పాయింట్ అండి, ఫర్ ప్రాపర్ మీకు ఒక సొల్యూషన్ చెప్పడం గురించి ఒక అంశం మనం తెలుసుకోవాలి. 20 సంవత్సరాల పాటు వాళ్ళ తల్లిదండ్రుల కంటే ఎక్కువ శాతం తెలిసింది మీరేనేమో అని నాకు అనిపిస్తుంది. అంటే ఆ స్నేహం కానీ ఆ బంధం కానీ మీ ఇద్దరి మధ్యన. మరి ఇంతకాలం ఇంత దీర్ఘకాలికంగా చూసినటువంటి వ్యక్తిలో మీరేమనుకుంటారు, ఇది వ్యక్తిత్వపరమైనటువంటి లోపమా లేదంటే మోసం చేయాలి అనేటటువంటి మార్ప, ఇప్పుడు వచ్చినటువంటి మార్ప, మొదటి నుంచి ఉన్నటువంటి అంశం? నాకు జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని, మా మధ్య జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని చెక్ చేస్తూ పోతుంటే బేసిక్గానే ఇన్బిల్ట్లోనే వీళ్ళు ఒక నెగిటివిటీ ఉంది, అది నేను గమనించలేకపోయాను అని ఇప్పుడు తెలుస్తుంది సార్. అయితే సాగర్ గారు ఒక్క విషయం అండి, కుటుంబంలో అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని నమ్మలేని రోజులు, ఒకరికొకరు పడని రోజులు, ఆస్తి తగాదాల్లో ఒకరినొకరు చంపేసుకుంటున్న రోజులు, ఐఎమ్ సారీ టు సే దిస్, అలాంటిది ఒక స్నేహితుడి దగ్గర మీరు ఏ పెన్ను పేపరు పుస్తకం ఒక ప్రామిసరీ నోటు ఇలాంటివి ఏమీ లేకుండా ఒక 5 లక్షలు ఎలా ఇచ్చేశారండి? చాలా మంది నాకు ఒకళ్ళిద్దరి దగ్గర, మీతోనే కాదండి, ఇంతకు ముందు ఒకళ్ళిద్దరితో నేను మా ఫ్రెండ్స్ కొంచెం ఆఫీస్ కొలీగ్స్ లాంటి వాళ్ళతో డిస్కస్ చేశాను ఈ పాయింట్ మీద, ఇదే అన్నారండి వాళ్ళు, ఏ నోట్ రాయించుకున్నావా అన్నట్టు. లేదు, ఏ నోట్ ఎలా రాయించుకుంటాం, అంత స్నేహం మీద ఎలా అడిగాను నేను అసలు, అంటే అడగకపోతే ఎలాగ మరి, ఇప్పుడు వాడు అడ్డ ప్రూఫ్ ఏమైనా ఉందా, ఏం పీక్కుంటాడో పీక్కోమను అని అన్నాడు కదా, మరి చూసావు కదా, నోట్ రాయించుకోకుండా తమ్ముడు తమ్ముడే ప్యాకెట్ ప్యాకెట్ అని చాలా లైట్ గా మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్ అంతా. ఏంటి అలా ఎలాగా నోట్ రాయించుకుంటాం, 25 సంవత్సరాల జర్నీలో నోట్ రాయించుకుంటాం ఏంటి అని నాకే. ఇంతకు ముందు దాఖలాలు కూడా లేవు కదా, అంటే ఇతను ఇంతకు ముందు మీ దగ్గర డబ్బులు తీసుకుని కానీ లేదంటే ఇతరత్ర స్నేహితుల దగ్గర డబ్బులు తీసుకుని ఇతను బద్ధకస్తుడుతో కొద్దిగా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తాడు అనేటటువంటి అంశాలే మన పరిగణలోకి వచ్చినాయి, కానీ మోసగాడు అనేటటువంటి పరిస్థితి ఇప్పటికొచ్చి మీ కళ్ళు ఎదుర్కొంటే రాలే కదా. బాధ కలుగుతున్న విషయం ఏంటంటే 25 ఏళ్ళ నా ఫీలింగ్స్ చంపేశాడని 5 లక్షల గురించి కూడా కాదు సార్, 5 లక్షలు మంచి రోజులు వస్తే భగవంతుడు మంచి చూపు చూస్తే 500 కోట్లు సంపాదించుకోవచ్చు, అది పెద్ద విషయం కాదు, కానీ నా ఫీలింగ్స్ చంపేశాడు సార్. నేను వాడిని ఎంత నమ్మానంటే నా కుటుంబంలో ఒకటి, నా కళ్ళ ముందు నా తల్లి నా పెట్టకుండా వాడి చేతిలో ముద్దలు పెట్టుతుంటే నేను చూసి మురిసిపోయాను సార్. నేను అట్లాంటిది నా ఫ్రెండ్షిప్ ని ఇంత దారుణంగా యూటిలైజ్ చేసుకుని నిన్ను మాట్లాడేస్తాడా ఆఖరికి, ఏం పీక్కుంటాడో పీక్కోమను, ప్రూఫ్ లేదు కదా, ప్రూఫ్ ఎలా ఉంటుంది సార్, ఇంత జర్నీలో ఎవరు నమ్మితేనే కదా సార్ ఏ వ్యక్తినైనా జర్నీ చేయగలుగుతాం మనం, నమ్మకం లేకుండా అసలు జర్నీ ఎవరితో సాధ్యమవుతుంది సార్, ఇంట్లో వాళ్ళని నమ్మకుండా బయట వాళ్ళని నమ్మకుండా చుట్టాలని చుట్టుపక్కల వాళ్ళని ఫ్రెండ్స్ ని ఎప్పటి లవర్స్ ని ఎప్పటి నమ్మకుండా ఎలా సార్ బాధపడండి సాగర్ గారు, ప్రస్తుతం మనం అలాంటి కాలంలో ఉన్నామండి, అలాంటి సమాజంలో మనమంతా ఉన్నాము, మనం అడవిలో ఉన్నామా అర్థం కావట్లేదు సార్ నాకైతే మాత్రం, ఎవరిని నమ్మకుండా ఎలా సార్, నమ్మితే ఇంత దారుణంగా దెబ్బ కొట్టేసి ఎలా ఉంటే ఎలా ఎలా బతకాలి, ఏంటి దరిద్రం అసలు జనాలు. అయ్యో సాగర్ గారు ప్లీజ్ కన్సోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్ సార్. మానసికంగా ఎంత కృంగిపోతున్నారో విన్నారా కళ్యాణ్ గారు, అసలు చాలా చోట్ల చాలా పరిస్థితులను గమనిస్తున్నానండి, అందరూ ఇలాగే ఉన్నారు, నమ్మకం నమ్మద్దు నమ్మద్దు ఎవరిని నమ్మద్దు, ఎట్లా సార్ ఎలా సాధ్యం నమ్మకుండా ఒక మనిషి మనుగడ ఎలా సాధ్యం? వాళ్ళ పేరెంట్స్ కి ఎప్పుడైనా చెప్పారా సార్? వాళ్ళ పేరెంట్స్ కి నేను చెప్పలేదు, ఎందుకంటే నేను ఊహించాను వాళ్ళు ఏమంటారు, మాకు చెప్పించావా అంటారేమో మేబీ. కాదు కళ్యాణ్ గారు, స్నేహం వరకు ఉంటే బాగుండేదేమో, ఎప్పుడైతే ఆర్థిక లావాదేవీలు జరిగినాయో డబ్బు అనేది అది ఎక్కడున్నా ఏ రిలేషన్ అయినా దెబ్బతీస్తుంది కదా. స్నేహితుల మధ్యన డబ్బులు అనేటువంటిది చాలా నార్మల్ ఆనవాయితీ, అది కామన్, ప్లస్ వీళ్ళిద్దరి మధ్యన ఇంతకు ముందు తెలియనటువంటి వయసులో. ఇంకోటి సార్, డబ్బు ఆ రోజు రిజిస్ట్రేషన్ డబ్బు వస్తుంది అని వాడు తెలుసుకొని ప్లే చేశాడని ఇప్పుడు అనిపిస్తుంది ఆలోచిస్తే. అన్ని సార్ అన్ని, ఐ థింక్ అన్ని ఒకదానికి ఒకటి యాడ్ అయినాయి, మీ పెళ్లి జరగటము, మీరు ఉద్యోగరీత్యా సెటిల్ అవటము, ఆర్థికంగా స్థిరపడటము, తర్వాత ఇల్లు అమ్మటము, అక్కడి నుంచి డబ్బులు రావటము, ఇక్కడ 2 ట్రాన్స్ఫర్మేషన్స్ మనకు క్లియర్ కట్గా కనిపిస్తుంది. అతనిలో 38-37 సంవత్సరాలు వచ్చినా కూడా బహుశా మీ వయసుతో పాటు సరిసమానంగా ఉన్నా కూడా అక్కడ ఎదుగు బదుగు లేదు, సమాజం నుంచి ఇన్సల్ట్, పెళ్లి గిల్లి ఉందో మరి లేదో తెలియదు, అది అది వాళ్ళ ఇంట్లో వాళ్ళదేనండి ఆ తప్పు, వాళ్ళని కష్టపడలేకుండా కడుపు నిద్రపోతుంటే ఒకే ఒక పొద్దున్న తెల్లారి అందరూ 6:00-7:00 లేవాలి కదా, 12:00 దాకా నిద్రపోతున్నా కూడా లేపేవాళ్ళు కాదు, వాడు కష్టపడి పైకి రాంది పోంగా నేను కొంచెం జీవితంలో నాకేమో లైఫ్ అంటే కొంచెం కష్టం సుఖం ఒక భయభక్తులతో పెరిగిన వాడిని మా కుటుంబాలు. అబ్సల్యూట్లీ, ఇక్కడ ఊరుకోండి ఊరుకోండి సాగర్ గారు, సాగర్ గారు
ఎక్కువగా ఎమోషన్ అవ్వకండి మీరు. ఐ యామ్ సారీ సర్, ఐ యామ్ సారీ. నేను మీ దగ్గరికి సొల్యూషన్ నాకు చెప్పండి అని నేను చేయలేదండి, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇది సొల్యూషన్ సంబంధించింది కాదు, ఇది ఒక నమ్మకానికి సంబంధించింది. కానీ ప్రపంచం నమ్మద్దు అని చెప్తుంది, ఎవరిని నమ్మాలా వద్దా అని కన్ఫ్యూషన్ ఎక్కువైపోయి చేశాను మీకు. ఎందుకంటే మీ ప్రోగ్రామ్స్ నేను కొన్ని చూశాను యూట్యూబ్లో, నాకు చాలా మంచి వేదిక అనిపించింది. మీరు చాలా చక్కగా డిస్క్రైబ్ చేస్తున్నారు, కాబట్టి ఏం చేయాలి? మనుషుల్ని నమ్మాలా వద్దా చెప్పండి దయచేసి. నమ్మాలి సాగర్ గారు. నేను నిజంగా సమాజం అంత గుడ్డి ఇది అంత బ్లైండ్ అయిపోలేదు, అంత భయంకరంగా మారిపోలేదు. నమ్మాలి. ఆ నమ్మకం అనేటటువంటి బేస్మెంటే మన హ్యుమానిటీకి అనేటటువంటిది ఒక దారి చూపెడుతుంది. నమ్మకం ఉంచుకోండి. ఎందుకంటే బహుశా అంటే ఇక్కడ నేను రెండు చెప్తా, ఒక అంశం చెప్తాను సాగర్ గారు. ఇప్పుడు మీరు బాధపడుతున్నారు కంప్లీట్గా, అంటే మేము ఏం మాట్లాడినా కూడా మీ బాధను మేము తీర్చలేము. ఆబ్వియస్, ఎవరూ తీర్చలేదు. ఎందుకంటే ఇది 2-3 సంవత్సరాలు కాదు, 2-3 సంవత్సరాల స్నేహాన్ని విరిగిపోతే ఎంతో డిప్రెస్ అయ్యి నా దగ్గరికి వస్తూ ఉంటారు. అలాంటిది 25 సంవత్సరాలు కనీ విని ఎరగని రీతిలో ఇంతకుముందు మీరు ఎప్పుడు అనుభవించినటువంటి రీతిలో ఒక కొత్త యాంగిల్ మీ స్నేహితుడి గురించి మీకు కలలేదు. అంటే బద్ధకస్తుడు, బాధ్యత లేనటువంటి వ్యక్తి, ఈ అంశాలన్నీ మీకు తెలుసు. కానీ మోసం కూడా చేస్తాడు, వెన్నుపోటు పొడుస్తాడు అనేటటువంటి అంశం మీకు మొదటిసారి కనిపించేటప్పటికి. ఫ్రెండ్స్ అనేవాళ్ళు జనరల్ గా చిన్న చిన్న తప్పులు చేస్తారు సార్, అందరూ. వాడు చేస్తాడు, నేను చేస్తాను, నేనే మంచోడని నేను చెప్పుకోను. కానీ అవి ఫ్రెండ్సే మరి అర్థం చేసుకుని ఇగ్నోర్ లో వదిలేయాలి. అలాగే వదిలేసి వాడిని సపోర్ట్ చేయగలిగేదే నిజమైన స్నేహం. కానీ నేనేమనుకుంటున్నానంటే ఇది మార్పు. ఈరోజు మీతో మేము సానుభూతి చూపెట్టేటటువంటి అంశం ఒకటైతే, అయ్యో పాపం సాగర్ గారు ఏంటి పరిస్థితి అనేది ఒకటైతే, రెండోది ఏంటంటే 25 సంవత్సరాల పాటు మీరు ప్రయాణం చేసినటువంటి మీ స్నేహితుడి మానసిక పరిస్థితి మార్చవలసినటువంటి బాధ్యత ఈరోజు మీ భుజస్కంధాల మీద కూడా ఉంది అని చెప్పడం నా ఉద్దేశం. ఏమో సార్, నిజంగా ఈ వీడియో అతని దాకా చేరుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే సోషల్ మీడియా చాలా విస్తృతంగా డెవలప్ అయింది కాబట్టి ఈ వీడియో చూసైనా వాడి బుద్ధి, వాడి మనసు మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కరెక్ట్, అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్లీ. సాగర్ గారు మీరు చాలా మంచి మాట చెప్పారు. ఈరోజు సాగర్ పోతే పోయింది, అంత మోసగాడితో నువ్వేంటి 5-10 లక్షలతో పోయేది, 5 లక్షలతోనే పోయింది, నీ దారి నువ్వు చూసుకో, ఆ మూర్ఖుడికి ఎప్పటికో రోజు మనం కనువి కలుగుతుంది అని వదిలేస్తే అతను ఎంతమందిని సాగర్ని ఎత్తుక్కుంటాడేమో అనేటటువంటి భయం నాలో ఉంది ఈరోజు. దానికి తోడు ఈయనకి సమాజం మీద ఒక నమ్మకం పోతుంది కదా, ట్రస్ట్ పోతుంది, ట్రస్ట్ పోతుంది కదా. సో ఇందాక నేను అన్న మాట ఏంటంటే సాగర్ గారు, ఇది వ్యక్తిత్వం అమ్మా, మార్పా? మార్పు అయితే కనుక యు అండ్ వీఆర్ ఆల్ అట్ అన్ అడ్వాంటేజ్ పొజిషన్. మనందరం ఒక అడ్వాంటేజ్ పొజిషన్లో ఉందో. మార్పుని మనిషిని మార్చచ్చు. యూటర్న్ తిరిగినటువంటి ఈ మనిషిలు ఇప్పటి వరకు సెటిల్ అవ్వలేకపోయాడు కాబట్టి అతనిలో కలిగినటువంటి ఒక స్వభావం, ఒక ఈర్ష, ఒక భావము తప్పు అనేటటువంటి విధంగా, ఎందుకంటే పని చేయకపోయినా పర్లేదు కానీ పక్కనుండి మోసం చేసి సంపాదించి బతకాలి అనేటటువంటి ఆలోచన అతనిలోకి వస్తే కనుక అది ఒక చీడపురుగు. అతన్ని, సమాజాన్ని, అతని కుటుంబాన్ని, మొత్తాన్ని, అంతటినీ కూడా నాశనం చేస్తుంది. కాబట్టి బహుశా ఏ, ఈ ఎపిసోడ్ చూసి అతనిలో ఒక పరివర్తన రావటం, బి మీ ఇద్దరి మధ్యన ఎవరన్నా ఇంకో మంచి స్నేహితుడు ఉంటే కనుక అతని ద్వారా అతనికి ఒక సమాధానం చెప్పించటం, ఏ విధంగా మీరు బాధపడుతున్నారు అనేటటువంటి అంశం అక్కర్లేదు. ఎస్, అది ఆల్రెడీ అతనికి తెలుసు. నేను నా మనసు అద్దం లాంటిదండి, నేను విరిగిపోయిందంటే ఇంక అసలు నేను మళ్ళీ వాడి స్నేహం నేను ఇంకా వాడే కాదు. ఇక్కడ ప్రపంచంలో నేను ఎవరిని నమ్మకూడదు అని సాచ్యురేటెడ్ స్టేజ్కి వెళ్ళిపోయాను సార్. నేను వెళ్తుంది నా మనసు, ఇంకా నేను ఇంకా అలాంటి వాళ్ళ స్నేహాలు నా వల్ల కాదు. నేను ఇంకెవరితోనూ నేను సోల్ఫుల్ గా అయితే జర్నీ చేయలేను. కరెక్ట్ సాగర్ గారు, అనేది పోయింది. ద థింగ్ ఇస్ సాగర్ గారు, ఈరోజు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చేయగారు. ఈరోజు ఈ బేస్మెంట్ మీద మీరు ముందుకు ప్రయాణం చేయలేరు, ఆగమ్య గోచరం అవుతుంది, మానసికంగా మీరు చితికిపోతారు, మీ గమ్యం వైపు మీరు నడవటం కష్టం. అంటే ఏంటంటే నమ్మకం అనేటటువంటిది లేని చోట జీవితం అనేటటువంటి ప్రయాణం చాలా కష్టం అండి. సమాజాన్ని నమ్మాలి, కుటుంబాన్ని నమ్మాలి, ప్రేమించేటటువంటి వాళ్ళని నమ్మాలి, స్నేహితుల్ని నమ్మాలి. కానీ జాగ్రత్తగా ఎక్కడికక్కడ ఆ సిచ్యువేషన్ని జడ్జ్ చేస్తూ ముందుకెళ్ళటం అన్నది ఇంపార్టెంట్. ప్రేమ నమ్మకం వేరు, డబ్బుల విషయానికి వచ్చేటప్పటికి, ఆస్తిపాస్తుల విషయానికి వచ్చేటప్పటికి కొద్దిగా ఆచి తూచి అవతల వ్యక్తిని అసెస్ చేసిన తర్వాత ముందుకెళ్ళటం అనేటటువంటిది ఇంపార్టెంట్. ఈరోజు మీకు ఒక సామాజిక బాధ్యత కూడా ఉంది. మీ స్నేహం వద్దు అని మీరు అనుకున్నా కూడా మీ స్నేహితుడిని మార్చిన తర్వాత ఆ స్నేహాన్ని విరగొట్టుకోండి, అది వేరే విషయం. మీరేం పోగొట్టుకోలేదు. ఒక్కటైతే బీ కాన్ఫిడెంట్, దేర్ ఈజ్ ట్రస్ట్ ఇన్ ద వరల్డ్. సమాజం ఏమీ అంత భయంకరంగా మారిపోలేదు. నమ్మినటువంటి, ప్రేమించుకునేటటువంటి మనుషులు ఉన్నాము. అందరూ కలిసికట్టుగానే మనం అందరం ప్రయాణం చేస్తాము. ఎటొచ్చి ఏంటంటే కొద్దిగా కనువిప్పు అనేటటువంటిది ఈ అంశం ద్వారా మీకు కలిగిందేమో అనేటటువంటిది ఒకటి. బహుశా ఇట్స్ ఎ లర్నింగ్ ట్రాక్. 5-10 లక్షలు అనేటటువంటి నాట్ ఎ మెజర్మెంట్.
సో బహుశా అదే అంటే నా మీ సమస్యకి నా సొల్యూషన్ అదే సాగర్ గారు, బహుశా నేను సరైనటువంటి మార్గంలోనే మీకు చెప్పినట్టు అనుకుంటున్నాను. అయితే సాగర్ గారు నమ్మకాన్ని కోల్పోకండి, ధైర్యంగా ఉండండి. ఆ నమ్మకంతోనే మీరు ఇప్పుడు మాకు కాల్ చేశారు, ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. సో నమ్మకం లేదు అనే విషయాన్ని మాత్రం తీసేసేయండి. ఎక్కడో ఏదో ఒక సమస్య ఏదో అంటారు చూడండి, ఎక్కడో ఒక్క సమస్య ఉందని ప్రపంచమంతా సమస్యలతో కూడిపోలేదండి. అలా ఉంటే కనుక మనం ముందుకు వెళ్ళలేకపోతాం, మనకి రేపటి రోజు అనేదే ఉండదు. దయచేసి ధైర్యంగా ఉండండి, నమ్మకంగా ఉండండి. కానీ ఈ కాల్ని విన్నవారు కానీ మన వీడియోని చూసిన వారికి కానీ ఒక కనువిప్పు కల ఓ ఇలా చేస్తే ఇలా జరుగుతోందా, సమాజంలో ఇలా ఉందా అనే ఒక కనువిప్పు కలిగితే అంతే సంతోషం. ఏమైనా చెప్పేది ఉందా సాగర్ గారు? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చక్కగా మీరు నా ఇదంతా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు, నాకు ధైర్యాన్ని ఇచ్చారు. ఏమన్నా హెల్ప్ కావాలన్నా కూడా మా ఈమెయిల్ చేయండి, వీఆర్ ఆల్వేస్ రెడీ టు హెల్ప్ యూ సాగర్. ఓకే సార్, ఓకే సార్. నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, జీవితం చాలా అందమైంది.